విశాఖ గోపాలపట్నం అధికార మతంతో కొట్టుమిట్టాడుతున్న బెహారా హాస్పిటల్ అధినేత బెహారా భాస్కర్ రావు. నాయకుడిగా న్యాయం చేయాల్సిన వాడే, అన్యాయానికి పాల్పడితే బాధితులకు న్యాయం చేసేది ఎవ్వరు. సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ చీకటి పనులకు పాల్పడుతున్న వైసీపీ నాయకుడు బెహారా భాస్కర్ రావు. బెహారా హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ వివాదం. అనారోగ్యంతో గోపాలపట్నం బెహారా హాస్పిటల్లో చేరిన షేక్ రెహమాన్, రెహమాన్ సొంత గ్రామం కే కోటపాడు సంతపాలెం. గుండెపోటు కారణంగా బెహారా హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేరిన రెహమాన్ బెహారా ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ గా నిర్ధారణ. బ్రెయిన్ డెడ్ అని తెలియడంతో అవయవ దానం చేయాలని కుటుంబ సభ్యులకు జీవనధార వైద్యులతో ఒత్తిడి. కుటుంబ సభ్యులు నిరాకరించడంతో బాధితుడు ఒంటిపై గాయాలు ఉన్నాయని, ఎమ్మెల్సీ చేయాలని అంటూ కుటుంబ సభ్యులతో ప్లేట్ ఫిరాయింపు. కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై బెహారా హాస్పిటల్ యజమాని బెహారా భాస్కర్ రావు దుర్భాషలు. నానా దుర్భాషలాడుతూ విలేకరులని అవమానపరిచిన బెహారా భాస్కర్ రావు, తమకు న్యాయం చేయాలని బాధితులు హాస్పిటల్ వద్ద నిరసన. పోలీసులతో బాధిత కుటుంబ సభ్యులను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను బెదిరింపులకు పాల్పడిన హాస్పిటల్ అధినేత వైసీపీ నాయకుడు బెహారా భాస్కర్ రావు. ఇలా కొలితరు చేసాడురా అని అంతా హాస్పిటల్ తీసుకెళ్తే రామారావు గారు అయితే హాస్పిటల్ తీసుకెళ్తే బాబు ఇక్కడ పనిచేయదు, ఇక్కడ ఇక్కడ రాజప్ప మనిషి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత జాయిన్ చేసుకున్నారు. బెహారా హాస్పిటల్కి మీరు తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత హార్ట్ అటాక్ అని చెప్పారు? అవేమి చెప్పలేదండి. ముందు అది లివర్ అది ఆలకల్ బాడీ వల్ల ఇలాగే అలాగే చెప్తారు. మీరు తీసుకొచ్చేటప్పుడు ఆయన మీతో మాట్లాడుతూనే ఉన్నారు? అప్పుడే అక్కడే మాట్లాడలేదు. ఆటోలోనే బాత్రూమ్ అయితే అలా ఆ పర్సన్ ఇక్కడికి తీసుకొచ్చారు. అలా అప్పుడు ఇన్సూరెన్స్ అమ్మా విశాఖపట్నంలో నివసిస్తున్నాను. మా దామర్ది షేక్ రెహమాను కే కోటపాడు మండలం కే సంతపాలెంలో ఉంటాడు. ఈరోజు మార్నింగ్ 5 గంటలకు హార్ట్లో పెయిన్ రావడం వల్ల కోటపాడు ఈవినింగ్ సరిపడి పైకి రామారావు హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడ తీసుకెళ్ళగానే మీ ఓడి కండిషన్ సీరియస్గా ఉంది, మీరు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి, దగ్గరలో మీ గోపాలపట్నం బెహారా హాస్పిటల్ తీసుకెళ్ళండి చెప్పేసి చెప్పడం జరిగింది. రామారావు మేము ఆయన సజెషన్ విని ఎమ్మటే మా తమ్ముళ్ళందరూ ఆటోలో అక్కడి నుంచి కోటపాడు నుంచి ఎమ్మటే ఇక్కడ తీసుకురావడం జరిగింది. 9:30 అడ్మిట్ చేశాము. అడ్మిట్ చేసిన తర్వాత ఈ బెహారా హాస్పిటల్ వాళ్ళు కూడా కేసు సీరియస్గా ఉందని చెప్పేసి యాజమాన్యం మొత్తం చెప్పారు. మేము కూడా సార్ మరి ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అని సలహాలు అడిగామండి. అడిగితే ఆపరేషన్ బ్రెయిన్ మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోయింది, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేస్తే 5% 10% ఏదైనా ఛాన్స్ ఉంది, అది కూడా కుర్రోడు కాబట్టి ముసలోడు అయితే మేము చెప్పము అది కూడా సమయం జరుగుతుంది. మేము ఎంత అవుతుందని ఏంటంటే ఆపరేషన్కి ఒక 90,000, ఖర్చులు ఒక 50,000, 60,000, మరి బెడ్ రెస్ట్లు ఎన్నో ఉంటాయి కదా, టోటల్గా ఒక 6 లాక్స్ 7 లాక్స్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మాకు అంత స్తోమత లేదండి, మేము అంత ప్రాబ్లం కాదు అని చెప్పేసి చెప్తే మరి మీరు ఆలోచించడం చెప్పండి ఏం చెప్పి మాకే టైం అడిగా ఉంటుంది. ఈ గంటలో పేషెంట్ కండిషను ఇంకా సీరియస్గా మారింది. మళ్ళీ అడిగాము, బీపీ తక్కువైందంటే ఆపరేషన్ చేసిన పట్టుకోవడం కష్టము, ఇంకా బ్లడ్ క్లాట్ అయిపోయింది, కామాలో ఉన్నాడు, ఆల్మోస్ట్ 100% డెత్ అయిపోయింది, జస్ట్ మేము పెట్టే 5 రూపాయలు కొనుక్కోవాలి. ఈలోపు హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్లు, ఆ డాక్టర్లు ఈ హాస్పిటల్ వల్ల బయట వాళ్ళని నాకు తెలియదు, బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచారు, నన్ను కూడా పిలిచారు. ఒక రూమ్లో కూర్చున్నాం, కూర్చున్న తర్వాత మాకు ఇలా అవయదానం చేయండి, ఇంకొకరు ఫ్యూచర్ ఇచ్చినట్టు అవుతుంది, ఆర్మీ వాళ్ళకి అవుతుంది, మీకు 2 సర్టిఫికెట్లు ఇస్తాము, ఇక మీ అమ్మ వాళ్ళ నాన్నలకు కూడా ఏదైనా ఫర్దర్గా ఏదైనా అయితే ఆ సర్టిఫికెట్ చూపిస్తే వాళ్ళకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది, వాళ్ళకి బెనిఫిట్లు ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత సార్ మాకు 15 మినిట్స్ టైం ఇవ్వాలని చెప్పి మేము కిందకు వచ్చామండి. మేము వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ పేరెంట్స్తో అలా ఒప్పుకోవాలి ఒప్పుకోవాలని చెప్పి అన్నారు. ఎమ్మటే మేము ఇమీడియట్గా ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, సార్ ఒప్పుకోవట్లేదండి వాళ్ళ పేరెంట్స్. మా బాడీని మాకు ఇచ్చేయండి, ఏ స్టేజ్లో ఉన్నా కూడా మాకు ఇచ్చేస్తే మేము అంబులెన్స్ కూడా మాట్లాడుకున్నాము వెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలవడం జరిగిందండి. పిలిచి ఇక్కడ మీకు చిన్న దెబ్బ ఉంది, ఆమె ఫిక్స్ వచ్చి పడిపోయాడో ఏమో మాకు తెలియదు, దెబ్బలు అయితే ఉన్నాయి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది.
వాళ్ళు వచ్చి మొత్తం నిర్ధారణ చేసిన తర్వాత ఒకవేళ ఇక్కడే చనిపోతే పోస్ట్ మార్టం ఇక్కడే చేస్తారు కేజీహెచ్లో, లేదు అంటే మీ ఇంటికి వాళ్ళు చేసుకొని పంపిస్తారు అని చెప్పి చెప్పడం జరిగిందని ఈ చెప్పి నాకు ముందు మీ ఇద్దరు డాక్టర్లు ఏదైతే మాట్లాడారో మీరు అవయదానం చేస్తే ఈ కేసులు అనేవి అవి ఉండవండి. మామూలుగా దాంతోపాటు గవర్నమెంట్ అంతా చూసుకుంటుంది, గవర్నమెంట్ మీకు అంబులెన్స్ పంపిస్తుంది, ఈ కేసులు అవి పోలీసులు ఏమి ఉండవు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే చేస్తే ఒకలాగా చెయ్యకపోతే ఒకలాగా బాధతో ఏం చేయాలో తెలియక మా సన్నిహితులకి మా వాళ్ళకి మా పోలీసు వారికి వాళ్ళకి వెళ్ళి మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళ ద్వారా తెలియజేయడం జరిగిందండి. ఈ విషయం మీ వరకు వచ్చింది, మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇప్పుడు ఏదైతే ఉందో హాస్పిటల్లో కూడా మాట్లాడారు, ఇది మా డాక్టర్ తప్పు జరిగిందా లేకపోతే వీళ్ళ వల్ల జరిగిందా మా వల్ల జరిగిందా అనేది ఉన్న వాస్తవం అంతా క్లియర్గా చెప్పాము. సో మీరందరూ సాయం వల్ల మాకు మాకు మా బాడీ మాకు ప్రస్తుతం కండిషన్ అయితే అది అన్కాన్స్టిట్యూషనల్ ఉన్నారండి, అది మాకు ఇచ్చేస్తే మేము తీసుకెళ్ళిపోతాం జరిగింది. అవును సార్, లేదండి అదే నేను నా సన్నిహితులకి నేను చెప్పడం వల్ల వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మెసేజ్ పెట్టారండి, మీకు తెలిసి తెలియని వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చారు. హాస్పిటల్ వల్ల జీవన ధారాలు అని మాకు తెలియదు, వేరే హాస్పిటల్లో కూర్చొని మాట్లాడారు కాబట్టి ఆ డాక్టర్ అనుకున్నాను, అది నాకు తెలియదు సార్. మాలాంటి పేదవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ లోన్ ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. బయటకైతే ఆవాళ్ళు ఇవ్వాలా అవి ఇవ్వాలి ఇవ్వాలా దానం చేయాలని అన్నారు, నీవైతే చేయవండి అని చెప్పారు. చెప్పిన తర్వాత మా బాడీని మాకు ఇచ్చేయండి అంటే మీ కేసు అవుతుంది అమ్మ అని అన్నారు. కానీ అసలు మేనేజర్ మాతో మాట్లాడలేదు, మధ్యలో ఉన్నాలే ఇవన్నీ నడిపించి మాకు తెలియక మాకు తెలిసిన వాళ్ళు పెడితే వాళ్ళు గ్రూప్లో పెట్టారు. ఎవరనేది ఏంటనేది తెలియదు కదా. నెహ్రా హాస్పిటల్కి తీసుకొచ్చాం అండి, కేకవాడు కేశాంతపురం గ్రామం, అక్కడనే తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత మన వరకు ఇక్కడ ట్రైన్ వస్తుందని వాపందా తీసుకొచ్చామండి. తీసుకొచ్చి తీసుకెళ్ళారు, లోనికి తీసుకెళ్ళి స్కానింగ్లు గట్రా అన్నీ చేయించారు. చేయించిన తర్వాత బ్రెయిన్లోనూ కొద్దిగా బ్లడ్ సెట్ ఉందో సైడ్లో ఉంది, సర్జరీ పడుతుంది అయినా 10% చెప్పలేమని చెప్పేసి అని అన్నారు. అనే తర్వాత డబ్బులు ఎంత అవుతుంది అంటే 6-7 లక్షల వరకు ఇలాగ అవ్వచ్చు అని చెప్పేసి అని అన్నారు. అన్న తర్వాత మరి గ్యారంటీ ఏమి ఉంటుంది అని గ్యారంటీ అది చెప్పలేమన్నారు. తర్వాత మరి మళ్ళీ ఒక గంట పోయేకి వెళ్ళి అడిగాము, అడిగితే మరి బీపీ డౌన్ అయిపోయిందండి, ఏంటంటే సర్జరీ కూడా చెప్పలేము, అది మనకి వర్తిస్తేనే బీపీ కరెక్ట్గా ఉంటే ఏదైనా చేయగలము అని చెప్పేసి అన్నారండి. సరే మళ్ళీ ఒక గంట పోయేకి వెళ్ళాక మరి మనిషి బాగా 0 కండిషన్ ఉంది, ఆక్సిజన్ పెట్టాం కదా అది తీస్తే బ్యాన్ ఇక్కడే పోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంకా మాకు నమ్మకాలు లేక ఇంటికి తీసుకెళ్ళిపోతాం చెప్పి సరే మా బాడీ మాకు ఇచ్చేసి మేము తీసుకుని వెళ్ళిపోతాం చెప్పాలి. అన్ని తర్వాత మా కింద అమౌంట్ ఎదురు కడదామని చెప్పేసి వచ్చామండి కిందకి. మళ్ళీ రూమ్లో తీసుకెళ్ళారండి, రూమ్లో తీసుకెళ్ళాక అబ్బాయి 20 సంవత్సరాలు ఎంత ఉంటే యంగ్ బాయ్లు ఉన్నారు, కుర్రోడు మరి ఇలా ఇది అయింది కదా, ఇలా ఇలా జరిగింది కదా, జరిగింది మరి ఆ కుర్రోడు సాము అదే ఉపయోగించుకుని ఎవరికైనా దానం చేసినట్లయితే ఆ కుర్రోడు వల్ల కొంత కొన్ని బ్యానాలు ఉంటాయని చెప్పేసి అన్నారండి. అను అంటే వాళ్ళ తల్లిదండ్రులు రాలేదండి, వాళ్ళ తల్లిదండ్రులు కొనుక్కొని మేము చెప్తామని అని చెప్పేసి అన్నామండి. అన్ని తర్వాత కిందకు వచ్చాము, వాళ్ళు కొనుక్కుంటే వద్దనేసి అని చెప్పేసి అదే విషయం వాళ్ళకి ఇచ్చేసరికి ఇంకా ఐసీలోకి మా బాడీ కోసం వెళ్తే బాడీకి దెబ్బలు ఉన్నాయని చెప్పేసి అన్నాను. మేము తీసుకొచ్చినప్పుడు లేని దెబ్బలు ఆ మధ్యలో మరి ఎలా వచ్చి దెబ్బలని తెలియదు, దెబ్బలు ఉంటే మరి జాయిన్ చేసుకున్నాడు మరి ఎలా ఉన్నాయని చెప్పేసి మాకు చెప్పారు. ప్రకటించారండి ఇప్పుడు వచ్చి అడిగే చాలా ఇబ్బంది పడతారని గౌరవ లేదండి. మరి ఎవరితో చెప్పుకుంటామండి, ఎవరితో చెప్పుకుంటాం, ఎవరు ఇబ్బంది పెట్టండి, 2 గంటల సరిపోయిన బయట ఎందుకు ఇవ్వలేదండి. మాకు డిక్లేర్ చేసినప్పుడు చెప్పలేదండి,
మీ వాళ్ళు దాని వల్ల పోలీసులకు వచ్చి ఇది ఏమీ లేదు చెప్తారు. ఎలాగుంటాలో జరుగుతుంది దానికి తప్పందాడు మా బాబు